పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పలు విచారణలలో బహిరంగ సిలువ మార్గం నిర్వహించారు. చింతలపూడి విచారణ, ఆంతోని నగర్ విచారణ, ఫాతిమాపురం విచారణ, తేలి సోమవరం విచారణ మరియు అల్లిపల్లి విచారణలలో ఆర్సీఎం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. విశ్వాసులు, కన్యాస్త్రీలు మరియు సంఘస్థులు, ఉపదేశులు వేలాది మందిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఫాదర్ రెవరెండ్ మిల్కియర్ రాజ్, అల్లిపల్లి ఫాదర్ మరియా జోజీ రాయ్, కాండ్రు తంబి, లక్కపాము డేవిడ్ కౌజు యేసురత్నం పాల్గొన్నారు. విశ్వజనీన స్త్రీ సభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభు శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ ఉంది. ఈ శిలువ మరణమే గనక లేకపోయి ఉన్నట్లయితే ఈ లోకం రక్షింపబడేటటువంటిది కాదు, పాపం నుండి విడుదల చేయబడేటటువంటిది కాదు. ప్రతి సంవత్సరం కూడా పాస్కా మహోత్సవమును పురస్కరించుకొని క్రీస్తు నామమున బాప్తిస్మాన్ని స్వీకరించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు బహిరంగముగా బయటకు వచ్చి క్రీస్తుకు సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. దానిని పురస్కరించుకునే ఇంచుమించు 7 కిలోమీటర్ల దూరము ఈ బహిరంగ శిలువ మార్గంలో ఈ 50 మంది భక్తులు విశ్వాసులు పాల్గొని వారి యొక్క విశ్వాసాన్ని చాటడం జరిగింది. ఇక్కడికి చేరినటువంటి మీరందరూ కూడా ప్రభువు మరణములో భాగస్థులవుతూ ఉన్నారు. ప్రభువు పునరుత్థాన మహిమలోనూ కూడా మీరు భాగస్థులవుతూ ఉన్నారు.